పశ్చిమాసియాలో పరిస్థితి ఉద్రిక్తంగానే కొనసాగుతుంది. ఎప్పుడు ఎలాంటి ముప్పు ఎదురవుతుందోనన్న భయాందోళన మధ్య పశ్చిమాసియా దేశాలన్నీ ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాయి. ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు పూనుకోవడానికి సన్నద్ధమై కనిపిస్తోంది. మరొకవైపు ఇరాన్ క్షిపణుల దాడితో దెబ్బతిన్న ఇజ్రాయెల్ నుంచి ప్రతిఘటన ఎలా ఉంటుందోనన్న చర్చ కూడా సాగుతుంది. ఇప్పుడు మనం పశ్చిమాసియా దేశాల మ్యాప్ చూడొచ్చు. ఇజ్రాయెల్ ఇక్కడ ఉంది. ఇజ్రాయెల్ ఇప్పుడు దాడి చేయాలంటే ఇరాన్ మీద ఇక్కడ దాడి చేయాల్సి ఉంటుంది. ఇరాన్ ప్రధానంగా ఇరాన్ లో ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాలు, అదేవిధంగా ఆయుధ గారాలు రెండింటి మీద గురి పెట్టాలని ఇప్పుడు ఇజ్రాయెల్ భావిస్తుంది. ఇరాన్ నుంచి నేరుగా ఇక్కడ ఇజ్రాయెల్లో టెల్అవీవ్ సమీపంలోనే మోసాద్ వాళ్ళ రక్షణ శాఖ సంబంధించినటువంటి కార్యాలయం సమీపంలోనే ఇరాన్ సంబంధించిన క్షిపణులు. అయితే ఇప్పుడు ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేయాలంటే ఫస్ట్ లెబనాన్, సిరియా, ఇరాక్ ఇట్లా దాటుకుంటూ వెళ్ళి ప్రత్యక్ష యుద్ధాన్ని దిగాల్సి ఉంటుంది. లేదంటే నేరుగా క్షిపణులు పూర్తిగా ఆకాశ యుద్ధమే చేయాలంటే ఇట్లా ఇరాక్ పై నుంచి మాత్రమే దాడి చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్కి అన్ని రకాలుగాను మద్దతు ఇచ్చేందుకు అమెరికా కూడా సిద్ధంగా ఉంది. అయితే అమెరికా సిద్ధంగా ఉన్నప్పుడు కూడా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య వైరు ముదిరితే అంతా నష్టపోతారు కాబట్టి ముఖ్యంగా పశ్చిమాసియా దేశాలు ఇటు సౌదీ అరేబియా కానీ ఇటు యుఏఈ కానీ ఈ దేశాలన్నీ కూడా ఇప్పుడు తమ క్షేత్రాలని అంటే తమ వైమానిక క్షేత్రాలను కానీ లేదంటే ఇతర ఎటువంటి అవకాశాలని వినియోగించుకోవడానికి వీలు లేదు అన్న షరతు ఇప్పుడు అమెరికా ముందుంచాయి. ముఖ్యంగా ఇరాన్ మీద దాడి చేయాలంటే ఆయిల్ నిక్షేపాల మీద దాడికి ఎటువంటి ప్రయత్నం చేయొద్దని మొత్తం ఈ పశ్చిమాసియా దేశాలన్నీ అమెరికాని హెచ్చరిస్తున్నాయి. ఇది తీవ్రమైనటువంటి సమస్యకు కారణమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ వ్యవహారాల్లో ఆయిల్ రవాణాకు ఆటంకమే కాకుండా ఆయిల్ ధరల మీద పెద్ద ప్రభావం చూపుతుందన్న ఆందోళనని ఈ మొత్తం సౌదీ అరేబియా లాంటి అతిపెద్ద దేశాలన్నీ కూడా ఇప్పుడు హెచ్చరిస్తున్నాయి. అయితే ఇజ్రాయెల్ మాత్రం ఇక్కడ మనం చూడొచ్చు. ఇజ్రాయెల్ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు లెబనాన్ దక్షిణ భాగంలో అక్కడ ఇజ్రాయెల్ దళాలను తిప్పికొట్టడానికి ఏర్పడినటువంటి హిజ్బుల్లా మీద దాడి పేరుతో లెబనాన్ లో అడుగు పెడుతోంది. లెబనాన్ లో ఇప్పటి వరకు బెయిరుత్ లో పూర్తిగా వైమానిక దాడులు మాత్రమే చేస్తుంది. వైమానిక దాడులతో పాటుగా ఇప్పుడు క్షేత్రస్థాయిలో భూభాగంలో కూడా చొచ్చుకెళ్లే ప్రయత్నాలని ఇరాన్ ఇజ్రాయెల్ ప్రారంభించింది. ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి ఈ దాడులకు ప్రతిఘటించేందుకు హిజ్బుల్లా కూడా సిద్ధమవుతుంది. ఈరోజు తెల్లవారుజామున హిజ్బుల్లా నుంచి టెల్అవీవ్లో ఉన్నటువంటి ఒక ఆయిల్ క్షేత్రం మీద అక్కడ ముఖ్యంగా పవర్ ప్లాంట్ మీద డ్రోన్ దాడి జరిగింది. అది నేరుగా ఇజ్రాయెల్ కూడా అంగీకరిస్తుంది. హిజ్బుల్లా ప్రయోగించినటువంటి డ్రోన్ తాకిడికి డ్రోన్ దెబ్బకు ఇప్పటికే టెల్అవీవ్లో ఉన్నటువంటి ఒక పవర్ ప్లాంట్ చాలా వరకు నష్టపోయింది. ఇది ఇజ్రాయెల్కి చాలా పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. దాంతో ఇజ్రాయెల్ ఈరోజు జరిగినటువంటి దాడికి ప్రతీకార చర్య కూడా పూనుకుంటే అది లెబనాన్లో మరింత తీవ్రమైనటువంటి పరిస్థితులు వస్తాయి. లెబనాన్లో ఇప్పటికే ముఖ్యంగా రాజధాని బెయిరూత్లోనే నేరుగా ఇజ్రాయెల్ వైమానిక దళాలు పెద్ద స్థాయిలో దాడులు చేస్తున్నాయి. అనేక మంది సామాన్యులు ఇప్పటికే ప్రాణాలు కోల్పోతున్నారు. ఒకవైపు గాజాలో సుమారుగా 100,000 మంది వరకు కూడా ప్రాణాలు కోల్పోయి ఉంటారని చాలా మంది అంచనాలు వేస్తున్నటువంటి సమయంలో మరొకవైపు లెబనాన్లో ఇప్పటికే 100,000 మంది ప్రాణాలు కోల్పోయారు. పేజర్ల పేలడు దగ్గర నుంచి వాకీ టాకీల పేలడం నుంచి అనేక ఘటనలు వరుసగా లెబనాన్లో ఇజ్రాయెల్ దళాలు సాగిస్తున్నాయి. ఇప్పుడు నేరుగా ఇక్కడ లెబనాన్ ప్రాంతంలో ఇక్కడ మనం చూడొచ్చు లెబనాన్ భూభాగంలోకి ఇజ్రాయెల్ దళాలు నేరుగా చొచ్చుకెళ్లే ప్రయత్నం. ముఖ్యంగా దక్షిణ లెబనాన్ ప్రాంతంలో ఈ ప్రాంతంలోకి ఇజ్రాయెల్ బలగాలు ఇప్పుడు చొచ్చుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. ఇక్కడ దాన్ని ప్రతిఘటించడానికి హిజ్బుల్లా సన్నద్ధమైంది. ఈ హిజ్బుల్లాకి ఇరాన్ అండదండలు ఉన్నాయి. ఈ హిజ్బుల్లా దళాలు ఇజ్రాయెల్ మీద ఇక్కడ ప్రతీకార దాడులు సాగిస్తుండటంతో ఇజ్రాయెల్ ఉత్తర భాగం అదేవిధంగా లెబనాన్ దక్షిణ భాగం రెండు ఇప్పుడు యుద్ధ వాతావరణంతో పూర్తిగా దాదాపు యుద్ధ భయంకరమైనటువంటి యుద్ధానికి కేంద్రంగా అక్కడ మారిపోతున్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ మనం ఈ ప్రాంతం ఇప్పుడు ఒక యుద్ధాన్ని తలపిస్తుంది. ఈ యుద్ధం ఒకవైపు హిజ్బుల్లాతో, రెండో వైపు గాజాలో, ఇంకొక వైపు యమన్ మీద. యమన్ కూడా ఇజ్రాయెల్ కూడా యమన్ మీద కూడా దాడికి పాల్పడుతుంది. ముఖ్యంగా రెడ్ సీలో ఈ రెడ్ సీ సుయాజ్ కెనాల్ మీదుగా సాగేటువంటి మొత్తం ట్రాన్స్పోర్ట్ ని యమన్ హూతీలు అడ్డుకుంటున్నారు. దాంతో హూతీల్ని నియంత్రించాలా, హిజ్బుల్లాని అణిచివేయాలా, మరొకవైపు గాజాని ఆక్రమించాలా, ఇది ఇప్పుడు ఇజ్రాయెల్ ఇప్పుడు చేస్తున్నటువంటి త్రిముఖ యుద్ధం. దీనికితోడు ఇప్పుడు ఇరాన్ కూడా మొదలైంది. దాంతో ఇప్పుడు చతుర్ముఖ పోరాటానికి ఇజ్రాయెల్ సిద్ధం కావాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే
ఇజ్రాయెల్ ఇరాన్ మీద నేరుగా దాడి చేయడానికి అనేక కండిషన్స్, ఈ పశ్చిమాసియా దేశాలన్నీ సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రాయిన్ ఇలాంటి అనేక దేశాలన్నీ షరతులు పెడుతున్నటువంటి తరుణంలో అమెరికా ఎంతవరకు అంగీకరిస్తుంది, ఇజ్రాయెల్ ఏ మేరకు సిద్ధమవుతుందన్న దాన్ని బట్టి పశ్చిమాసియాలో పరిస్థితులు ఉంటాయి. నిజంగా అమెరికా తోడ్పాటుతో ఇజ్రాయెల్ గనక రెచ్చిపోతే అది ఒక ప్రాంతీయ యుద్ధానికే పరిమితం అవుతుందా, లేదంటే అది ప్రపంచ యుద్ధంగా పరిగణిస్తుందా అన్న దాని మీద చాలా చాలా మంది చర్చలు సాగిస్తున్నారు. ఇప్పటికే అమెరికాలో ఎన్నికల కారణంగా, అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి, అక్కడ ఓటింగ్ జరగాల్సి ఉంది, హోరాహోరీ పోరు జరుగుతుంది, కమలా హారిస్ కి ట్రంప్ కి మధ్య ఎవరు పై చేయి సాధిస్తారన్న దాని మీద నిత్యం అది దోబూచలాడుతున్నట్టుగా అంచనాలు సర్వేలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం ముదిరితే అది అనేక పరిణామాలకు దారితీస్తుందన్న అంచనాతో ప్రస్తుతం అమెరికా ఆచితూచి అడుగులు వేస్తుంది. ముఖ్యంగా ఆయిల్ నిక్షేపాల మీద దాడులకు పూనుకోవాలని ఇజ్రాయెల్ భావిస్తున్న తరుణంలో అదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ మంటలు చెలరేగుతాయి, ధరలు బొగ్గులు ఎగిసి పడతాయి. అలాంటి పరిస్థితి ఉత్పన్నం అయితే మాత్రం అమెరికాలో పౌరులు కూడా తీవ్రంగా నష్టపోతారు. అలాంటి పరిస్థితి రాకుండా చూసేందుకు ప్రస్తుతం అమెరికాలో ఎన్నికల కారణంగా ఇజ్రాయెల్ ఆచితూచి అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఏమైనా ఇప్పుడు పశ్చిమాసియాలో ఏర్పడినటువంటి పరిణామాలు ఒక పెద్ద పెను ముప్పు దిశగా పరిగణిస్తాయి, ఎటుమళ్ళుతాయి, ఎలాంటి పరిస్థితిని తీసుకొస్తాయి అనేది చూడాల్సి ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.